ఇక ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామ హరిరామజోగయ్య దీక్ష కొనసాగుతుంది జోగయ్యను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్లో పరామర్శించారు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా దీక్ష విరమించాలని హరిరామ జోగయ్యను కోరారు పవన్ ఇక పవన్ కోరిక మేరకు హరిరామ జోగయ్య దీక్ష విరమించే అవకాశం ఉంది దీనిపై కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఇక ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తన దీక్ష కొనసాగిస్తున్నారు కాపు సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామజోగయ్య అయితే కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు ఆయన ఆరోగ్య పరిస్థితుల రీత్యా దీక్ష విరమించాలని జనసేన అధినేత కోరినట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే జనసేన అధినేత విజ్ఞప్తి మేరకు హరిరామ జోగయ్య దీక్షను విరమించే అవకాశం కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామమూర్తి లాభా అందిస్తారు శ్రీరామమూర్తి ハハハハ ఇప్పుడు మనం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాం ఏలూరులో ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో చేగొండ అర్రి జోగయ్య ఆ దీక్ష కొనసాగుతుందనే చెప్పొచ్చు అయితే ఒక అరగంటలో దాని దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మధ్యాహ్నం మూడు గంటల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేగొండ అర్రామోగయ్యతో మాట్లాడారు ఆయన ఆరోగ్య రీత్యా వయసు రీత్యా ఈ దీక్షను చేయాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఇటు అధికారులు వాళ్ళ సన్నిహితులు ఆ కాపు సంక్షేమ సేన నాయకులు కలిపి ఆ చర్చలు జరుపుతున్నాయి అంటే హరి రామజాగర్ గారు ఇప్పటివరకు కూడా దీని మీద ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు అయితే ఒకొక్క అరగంటలో అయితే దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అయితే నిన్న ఏదైతే కాపులకి ఈడబ్ల్యూఎస్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ మాజీ మంత్రి శ్రేగొండ గారు చేపట్టిన అగ్ని భగ్నం చేస్తూ పోలీసులు నిన్న పార్కొల నుంచి ఇక్కడికి ఏలూరులకి తరలించారు అయితే రాత్రి నుంచి కూడా అతను ఎలాంటి వైద్య సేవలు అందకుండా తీసుకోకుండా ఆయన దీక్షని హాస్పిటల్లోనే కూడా కొనసాగిస్తున్నారు అయితే ఈ ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి అంత మాత్రంగా ఉండడంతో ఆ క్షీణ బస్సులో కొంచెం సెలైన ఎక్కిస్తున్నారు అనేది మనకి సమాచారం ఉంది అయితే ఒక అరగంటలో ఇప్పుడు ఆయన కుమారుడు సూర్యప్రకాష్ కూడా అప్పుడు హరిరామజాగయ్ గారి దగ్గరే ఆ కూర్చుని ఉన్నారు ఇక్కడ ఆ పోలీసు బందోబస్తు కూడా చాలా భారీగా ఉంది ఎందుకంటే ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు ఉదయం నుంచి కూడా కాపు జేఏసీ నాయకులు కాపు సంక్షేమ సేన నాయకులు అలాగే పాలకొల్లు నరసాపురం ప్రాంతం నుంచి ఆయన అనుచరులు కూడా ఇక్కడికి వస్తున్నారు ఆయన కలవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఎవరిని కూడా లోపలికి పోలీసులు అనుమతించట్లేదు ప్రస్తుతం అయితే ఇప్పుడు అంటే మామూలుగా వాస్తవానికి ఆయన ఈరోజు ఉదయం నుంచి కూడా నేరా అమరనేరక్షన్ పాల్గొలని చెప్పి ప్రకటించిన పరిస్థితి అయితే నిన్న ఆ పోలీసులు ఇక్కడికి తరలించిన తర్వాత రాత్రి నుంచి కూడా ఆయన దీక్షలోనే కొనసాగుతున్నారు దీంతో ప్రస్తుతం అయితే ఆయన ప్రస్తుతం ఎనభై ఐదు సంవత్సరాలు వయసు గతంలో మంత్రిగా పనిచేస్తారు అనేక ఆమె ఎంపీగా పనిచేస్తారు ఎమ్మెల్యేగా పనిచేశారు ఇప్పుడు కాపు సంక్షేమ సేన అధ్యక్షులుగా ఏదైతే కాపుల రిజర్వేషన్ ఉన్నాయో దీని మీద ఆయన ప్రత్యేకంగా గత కొద్ది రోజులుగా లేఖలు రాస్తూ వచ్చాడు ప్రభుత్వానికి అయితే ఏదైతే సుప్రీంకోర్టులో ఈడబ్ల్యూఎస్ అంటే కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఏదైతే అసెంబ్లీలో గతంలో సత్తసభల్లో ఏదైతే ఆమోదించారో ఐదు శాతం రిజర్వేషన్ కాపులకి అది అమలు చేసే బాధ్యత రాష్ట్రాన్ని ఆ కేంద్రానికి సంబంధం లేదని క్లారిటీ ఇవ్వటం దాని మీద ఎంపీ జీవీఎల్ నరసింహరావు కూడా ఈ మధ్యకాలంలో అనేక ప్రకటనలు చేయడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో ఈ ఈడబ్ల్యూఎస్లో పది శాతం ఈడబ్ల్యూఎస్లో ఐదు శాతం కాపులు కాపులకి రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి దాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇప్పుడు హరిరామజోగయ్య ఈ నిరా దీక్షకు దిగిన పరిస్థితి అయితే ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయనతో మాట్లాడిన తర్వాత అంటే ఉదయం ఒకసారి మాట్లాడారు మధ్యాహ్నం మళ్ళీ మాట్లాడిన తర్వాత దాదాపు ఐదు నిమిషాల పాటు మాటలు జరిగినాయి చర్చలు జరిగినాయి అయితే ఆయన అబ్బాయి సూర్యప్రకాష్ జనసేన పార్టీలో కూడా కీలకంగా ఉన్నారు ఆ సూర్యప్రకాష్ ఆయన మా చేత జ పవన్ కళ్యాణ్ చేత మాట్లాడించడం జరిగింది అయితే ఇప్పుడు ఇక్కడికి అరిరామ్ జోగయ్య సంబంధించిన కొంతమంది నాయకులు అలాగే ఆయనకి ఇది ఎరమింపు చేయడానికి చర్చలు జరుపుతున్నారు మరోవైపు ఇక్కడ చూసినట్టయితే ఏలూ రాడివో అలాగే ఇక్కడ ఎంఆర్ఓ కూడా వచ్చి దాదాపు ఒక గంట సేపు పాటు ఇక్కడ ఆసుపత్రిలో హరిరామజోగ్తో చర్చించారు మా నాయకులతో వాళ్ళ అబ్బాయితో కూడా చర్చించి దీక్షను చేయడానికి ప్రయత్నం చేశారు ప్రస్తుతం అయితే ఒక అరగంటలో ఈ హరిరామజోగ గారి దీక్ష ఎటు ఉంటుంది ఆయన విమించుకుంటారా విరమించుకున్నట్లయితే ఆయన ఒకసారి మీడియాతో మాట్లాడిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి వేరే హాస్పిటల్కి కానీ లేకపోతే పాలకోలికి కానీ తరలించే పరిస్థితి కనిపిస్తుంది ఈ సేవ అయితే శ్రీరామ్మూర్తి ఏంటి ఒకవేళ జనసేన అధినేత సూచనల మేరకు ఆయన దీక్ష విరమించవచ్చు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీక్ష విరమిస్తే తర్వాత భవిష్యత్ కార్యాచరణ ముఖ్యంగా కాపు రిజర్వేషన్లకు సంబంధించి ఏ ఏ రకంగా ఉండబోతుంది ఆయన ఏంటి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా కాపు సంక్షేమ సేన అంతా కూడా సమావేశమై ఒక కార్యాచరణ ఏమైనా ప్రకటించే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయి అయితే ఆయన వయసు రీచ్ ఎనభై ఐదు సంవత్సరాలు ఆయన ఆరోగ్యం కూడా అంతటి మాత్రం ఉంది అయినప్పటికీ కూడా ఆయన కాపు ఈడబ్ల్యూఎస్లో కాపు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి అమలు చేసి తీరాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు కోరిక మేరకు ఆయన కనుక దీక్ష నిర్మించినట్లయితే ప్రస్తుతం వేరే హాస్పిటల్కి తీసుకెళ్లి ఆయనకి చికిత్స అందించాల్సిన అవసరం ఉంది లేదంటే ఇంటి దగ్గరే పాలకొల్లు తీసుకెళ్లిన తర్వాత ఇంటి దగ్గర అయిన సరే వైద్య సేవలు అందించాల్సిన పరిస్థితుంది ఆ తర్వాత కాపు సంక్షేమ సేన నాయకులు అలాగే కొంతమంది కాపు చేసే నాయకులు అలాగే రాష్ట్రంలో ముఖ్య నాయకుడు కూడా కలిసి ఆయన తర్వాత తదుపరి కార్యాచరణ విషయం మీద చర్చించుకోవచ్చు అని చెప్పేసి ఒక విజ్ఞప్తిని అయితే అరునామజోగికి చేశారని చెప్పేసి సమాచారం ఉంది అయితే ప్రస్తుతం ఆయన చేత ఆమరణ నిరద్యక్షని నిరమింపజేయటమే ఓ ప్రధాన ఉద్దేశంగా ఇప్పుడు ఈ చర్చలు కొనసాగుతున్నాయి ఆ తదుపరి కార్యాచరణ ఉండాలనే దాని మీద ఇంకా తరువా ఆయన హరిరాం జోగే గారు బయటకు వచ్చాక ఇంటికి వెళ్ళాక కొద్ది కోలుకున్న తర్వాత ఒకసారి చర్చించగా అప్పుడు ప్రకటిస్తారని చెప్పేసి అభిప్రాయాలు ఇక్కడ కాపు సంక్షేమ సేన నాయకులు అలాగే కాపు చేసిన నాయకులు కొంతమంది వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రస్తుతం అయితే ఆయన దీక్షని కొనసాగించకుండా ఆ ప్రస్తుతం విరమింపజేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు దాని మీద ఇచ్చే ఆ కోణంలోనే ఇక్కడ అధికారులు కూడా ఆయనతో ఇప్పుడు మాట్లాడిన తీరుని బట్టి మనకు తెలుస్తుంది శివ ఓకే